గిరి కుడికాల నా భార్య పిచ్చిద్రా పెళ్ళికి కావాల్సిన బట్టల నగలు అన్ని ముందే కొనేసింది శుభలేఖలు ఏ టైప్ లో వేయించాలని 100 వెరైటీస్ ముందేసి కూర్చుంది నా కూతురు కాలనీలో తలెత్తుకోలేకపోతున్నా నా శకునాలు పిచ్చి మూలంగానే పెళ్ళి ఆగిందంటే వాళ్ళు నమ్మటల్లా నిజం చెప్పండిరా కర్నూలు వెళ్ళి గిరి ఎప్పుడు వస్తాడు అసలు వస్తాడా రాడా ఈ అమ్మాయి కావేరి మా అమ్మ నాన్న మాస్టర్ నమస్కారం లోపలికి వెళ్ళు కావేరి నేను ప్రేమించుకున్నా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా పెళ్ళ మరి మా ఇందిర సారీ మాస్టర్ ఇందిర మా ఎస్ఆర్కే మాస్టర్ కూతురు అంతే మాస్టర్ చేతిలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ని చూశాను గానీ స్టూడెంట్ చేతిలో ఫెయిల్ అయిన మాస్టర్ నేను ఒక్కడేనేమో మార్చిలో తప్పిన స్టూడెంట్ కి సెప్టెంబర్ ఉన్నట్టు అవమానంతో వెళ్ళిపోతున్న నాకు అవకాశం వస్తుంది గురు ద్రోహం చేసిన నువ్వు ఎలా సుఖపడతావో చూస్తాను ఆయన గురువు కనుక శపించి వెళ్ళిపోయాడు మరి మమ్మల్ని ఏం చేయమంటావరా నేను చేసిన తప్పని నేను అనుకోవడం లేదు తప్పు కాదా వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండా ఆ పిల్లని తీసుకురావటాన్ని ఏమంటారా నీ భాషలో నేను బలవంతంగా తీసుకురాలేదు కావేరి ఇష్టపడి నాతో వచ్చింది ఇష్టపడి వచ్చిన అది నలుగురు మెచ్చే పని కాదు ఆ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర అప్పగించిరా అలా గుడ్లు అప్పగించి చూస్తావేమే నువ్వైనా నచ్చ చెప్పి ఆ పిల్లను పంపించేయి చూడమ్మా చిన్నపిల్లవి ఏదో ఆవేశంలో వచ్చేశావు మీ వాళ్ళు నీ కోసం వెతుకుతున్నారని మా వాణి ఫోన్ చేసి చెప్పింది వాళ్ళు ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు ముందే నువ్వు వెళ్ళిపోతే మా మర్యాద కాపాడిన దాని అవుతావు మేం మధ్య తరగతి మనుషులు అమ్మా కోరికల్ని చంపుకుంటాం పోరాడే శక్తి లేక రాజీ పడిపోతాం మీ నాన్నగారి పలుకుబడి మాకు తెలుసు ఆయనతో మేము గెలవలేం వెళ్ళిపోమ్మా అమ్మా మీరు మా ప్రేమను అంగీకరిస్తారని పెళ్లి చేసి దీవిస్తారని వచ్చాం ప్రేమ పెళ్లిళ్ళు నిలబడవరా పొంగు చల్లారగానే చేసిన తప్పని తెలుసుకుంటారు జీవితాంతం బాధపడతారు ఓహో పెద్దలు చేసిన పెళ్లిళ్ళు వెళ్ళిపోతున్నాయా ఎంతమంది సుఖపడుతున్నా నాన్న 190 మంది అసంతృప్తితో జీవించడం లేదా దేశం నిండా హక్కుల్ని గుర్తు చేయడానికి సాధించడానికి ఎన్నో సంఘాలున్నాయి మాకు అవన్నీ అక్కర్లేదు కనీసం తన భార్యను తనే చూసుకునే హక్కు యువకుడికి తన భర్తను తనే ఎన్నుకునే హక్కు యువతికి వెండి చాలు కొడుకుల్ని చదివించి ఆ పెట్టుబడి కట్నం ద్వారా రాబట్టుకోవాలనుకునే తండ్రులు ఎందరో ఉన్నారు కానీ నువ్వు అలాంటి వాడివి కాదు కోడలంటే జీతం లేని పని మనిషి అనుకునే అత్తలు ఎందరో ఉన్నారు అమ్మ లాంటిది కాదు మరింత గొప్ప మనసున్న మీరు ఎందుకు మా ప్రేమను ఒప్పుకోవట్లేదు మీ అనుమతి లేకుండా మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం కోపమా ప్రేమించడం తప్పు కాదురా అవును నాన్న ప్రేమించడం తప్పు కాదు ప్రేమించి పెళ్లి చేసుకోపోవడమే తప్పు ఆ తప్పు నేను చేయదలుచుకోలేదు కానీ వాళ్ళ నాన్న నిన్ను విడిచిపెట్టాడరా మంచో చెడు కావేరి చేయి పట్టుకొని ఇక్కడ దాకా వచ్చాను బాబులు బెదిరించిన బాంబులు బెదిరించిన ఈ చేయి వదిలే ప్రసక్తే లేదు మళ్ళేష్ ఇంట్లో ఉంటాం మా పెళ్ళి ఎప్పుడో ఎక్కడో తెలియజేస్తాం మమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తారని ఆశతో వెళ్ళిపోతున్నాం అరే ఏంటి వదినమ్మా ఏడుస్తున్నాయి నాయ్ 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 ఇంతమంది భయాలున్నాయి ఫికర్ నాయ్ ధర్నా నాయ్ నీ పెళ్ళి రాయలసీమలో కాకపోతే ఆంధ్రాలో చేస్తాయి అక్కడ బీ కాకపోతే తెలంగాణలో చేస్తాయి ఆ ఫికర్ మత్కరం ఎక్కడని కాదురా ముందు మా పెళ్లి జరగాలి పెళ్ళి అయితే కావేరి నా భార్య అవుతుంది లేకపోతే ఆయన కూతురుగానే మిగిలిపోతుంది ఆ హక్కు నేను పొందాలి అయితే గుడికెళ్దాం దండలు మార్చుకుంటే సరిపోతుంది కదా వద్దు మరి రిజిస్టర్ మ్యారేజ్ మంచిగుంటాయి కానీ ఒక్క నెల ముందే దరఖాస్తు చేయాలి ఆరే సమాజ్కి వెళ్తే బెటర్ వెంటనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తారు గిరి ఆ
రేయ్ నీ కొడుకు ఎక్కడరా ఎవరండి మీరు మా కావేరమ్మ తీసుకొచ్చాడు ఏమో నాకు తెలియదు 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 నీ కొంపకు పోయొచ్చినం ఆడలేడు సిటీ మొత్తం మావోలు తిరుగుతున్నారు కనిపించిండో చంపేస్తారు నీ కొడుకేడు ఉన్నాడో నీకు తెలిస్తే చెప్పు మా కావేరమ్మని మా కప్ప చెప్పకపోతే కతమైపోతారు ఏంటంటే ఆ పెద్ద మనిషిని కొట్టారు పాపం ఏమిటయ్యా పాపం వీళ్ళ అబ్బాయి ఒక అమ్మాయిని లేపుకొచ్చాడు తండ్రి గారి తప్పురని చెప్పాలా లేదా వాళ్ళు కాబట్టి తనిపోయారు అదే నేనైతే ప్రాణాలు తీసేవాడిని నీకు పిల్లలు ఉన్నారా లేరు పిల్లలు లేని వాళ్ళ కొడుకు మీద ప్రేమేం తెలుస్తుందిరా అరే రే పురోహితుడు ఇప్పుడే వెళ్ళిపోయాడు రేపు పొద్దున 10 గంటలకు రండి కానీ ఇలా కాదు అలా పెళ్లి బట్టలో రావాలి వాళ్ళది లవ్ మ్యారేజే లవ్ మ్యారేజా ప్రేమ గుడ్డి దినే మెల్ల అసలు అమ్మాయిని ఎలా ప్రేమించాడురా వాడు అల్లా నా కళ్ళతో చూడండి అయ్యా ఓరి కవి నువ్వా అవునరా బ్రదర్ నీ ఇన్స్పిరేషన్ తోడే ప్రేమించాను కాకపోతే నీకంటే ముందు పెళ్లి చేసుకుంటున్నాను మీరు మనసులు కలిసి ప్రేమించుకున్నారు మేము కవితలు కలిసి పెళ్లి చేసుకుంటున్నాం అంటే రచయిత్రి యా కవితల కుమల్ల కన్నొక్కటే మెల్ల కూర్చోండి బ్రదర్ కూలుగా ఉంది వెదర్ ఒరే కవి కానివ్వు పెళ్లి కలుద్దాం మళ్ళీ అది కాదురా రేయ్ జాగ్రత్త అమ్మా రేయ్ అయ్యో సిస్టర్ మిస్ అవుతున్నారు బ్రదర్ కమాన్ పదవే ఫిగర్ వన్ అవర్ ముందు వచ్చింటి పోయిదిరా అనవసరంగా పోస్ట్ పోన్ చేశాడు ఏంట్రా వచ్చేస్తున్నారు 24 గంటలు ఫిట్టింగ్ పెట్టే రేపు 10 గంటలకి రమ్మన్నాడురా కావేరి ఏంటి కావేరి అరే అల్లా ఏంటి వద్దమ్మా ఇది షాదీ కొంచెం లేట్ అయితే ఇంత డల్ అవుతాయి నై 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 నువ్వేం తప్పు పని చేయలేదు రుక్మిణి ఇలా గొప్ప పని చేశావు వద్దమ్మ రుక్మిణి అంటే మా సెక్షన్ లా రూల్ నెంబర్ 26 అయ్యి శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళాయి ఆ రుక్మిణి అదేం పోలికరా కృష్ణుడికి 16,000 మంది గోపికలు కానీ మన గిరికి మాత్రం గోపికలైనా రుక్మిణి అయినా సత్యభామైనా అన్ని కావేరి కావేరికి అప్పుడే పెళ్లి కలొచ్చేసింది